తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను బలి. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ఒక బ్రదర్ ఇక్కడ చిలక జ్యోస్యం అని చెప్తూ కనిపించారు. ఇప్పుడే ఒక జంట చిలక జ్యోస్యం చెప్పించుకుని వెళ్తున్నారు. అసలేంటి చిలక జ్యోస్యం, ఎలా చెప్తారు, కొన్ని విషయాలు తెలుసుకోవాలనిపించింది నాకు. దాంతోపాటు మన నాయకుల భవిష్యత్తుకు సంబంధించి, ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా, మన నాయకుల భవిష్యత్తు కూడా ఏ విధంగా ఉండిపోతుంది, ఎవరు గెలుస్తారు, ఈ చిలక ఏం చెప్తుంది, దీనికి సంబంధించి సమాచారం మన బ్రదర్ని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, నీ పేరు? బ్రహ్మయ్య. బ్రహ్మయ్య, ఓకే. ఎప్పటి నుంచి చెప్తున్నావు చిలక జ్యోస్యం? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుంచా? ఓకే. ఈ చిలక ఎప్పటి నుంచి చెప్తుంది? 13 సంవత్సరాల నుంచి చెప్తుంది. 13 సంవత్సరాల నుంచా? ఓకే. అంటే మీ ఫ్యామిలీలో, అంటే మీ పెద్దవాళ్ళు కూడా చిలక జ్యోస్యం చెప్తూ ఉంటారా? చెప్తుంటారు. నా నాన్న, మా అన్నోళ్ళు చెప్తుంటారు. మీ డాడీ? మా అన్న కూడా. మీ అన్నయ్య? వాళ్ళందరూ చెప్తుంటారు. ఓకే. అంటే ఇక్కడ చెప్పడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నీకు? 15 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. 15 సంవత్సరాల నుంచి? ట్రైనింగ్ 3 సంవత్సరాలు అయింది. ట్రైనింగ్ 3 సంవత్సరాలు? చాలామంది వచ్చి చెప్పించుకుంటారు కదా. ఏమడుగుతారు నిన్ను, అంటే ఎలాంటి చిలక జ్యోస్యం కావాలని కోరతారు? కొంతమంది లవర్స్ గురించి అడుగుతారు. లవర్స్ వచ్చి అడుగుతారు? ఏమడుగుతారు లవర్స్? వాళ్ళ ఇద్దరికి పెళ్ళి అవుతుందా లేదా, కలుస్తారా లేదా అని అడుగుతారు. పెళ్ళి అయిద్దా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఎక్కువ చెట్ల దగ్గర లవర్స్ బాగా కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళే కోస్తుంటారు అనుకుంటారు కదా. కొంతమంది లవర్స్ జాబ్ గురించి అడుగుతారు, వాళ్ళ ఇద్దరు పెళ్లి గురించి అడుగుతారు, కొంతమంది ఫ్యామిలీ గురించి అడుగుతారు. ఫ్యామిలీ గురించి అడుగుతారా? అంటే ఫ్యామిలీలో అంటే సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల నుంచి ఎప్పట్లోగా గట్టెక్కుతాం, ఇవాళ ఇలా అడుగుతూ ఉంటారా? అడుగుతారు. డబ్బుల సమస్యల గురించి, ఇంటి కుటుంబం సమస్య, ఆరోగ్యం సమస్యల గురించి కూడా అడుగుతారు. హెల్త్ ఇష్యూస్ కూడా అడుగుతారు. దాని పరిష్కార మార్గం అన్ని విధాలుగా చెప్తాం. అంటే ఎట్లా చెప్తావు నువ్వు? చిలక కాటలు తీస్తుంది కదా, కాటను బట్టే కదా నువ్వు చెప్పేది. కాటు బట్టే చెప్తాను. ఎవరైనా నీ దగ్గర చిలక జ్యోస్యం చెప్పించుకున్న వాళ్ళు, మా ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, మీ చిలక కరెక్ట్గా చెప్పింది, దాన్ని బట్టి మేము ఫాలో అయ్యాము, ఇలా ఎవరైనా చెప్తారా వచ్చి? కొంతమంది నమ్మకంగా ఉండే వాళ్ళు వచ్చి అయితే చెప్పిపోతారు, ఇక నాకు మంచిగా అయింది ఏం మాట్లాడాలి అనేది. కొంతమంది దురుద్దిష్టం ఉంటే మనం ఏం చేయలేం దానికి. ఓకే. అంటే మనస్ఫూర్తిగా చిలక జ్యోస్యం నేను నమ్మి చెప్పించుకుంటే అవుతుంటావు? అవుతుంది. ఓకే. సరే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. వస్తున్నాయి. మీ చిలక ఏం కార్డు తీస్తుంది, ఏ నాయకుడికి ఏ కార్డు తీస్తుంది, వాళ్ళ భవిష్యత్తు ఏముంటుంది, చిలక ఏ ఎలా జ్యోస్యం చెప్తుందో ఒకసారి తెలుసుకోవాలనిపించింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి, లోక్సభకి ఎలక్షన్స్ ఉన్నాయి అతి త్వరలోనే. అక్కడ ఎవరు అధికారంలోకి వస్తారు ఈసారి? ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, తెలుసు కదా. తెలుసు. ఇప్పుడు ప్రతిపక్షం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూడా కూటమిగా ఏర్పడి ముందుకు వస్తున్నారు. ఓకే. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈసారి అధికారం దక్కించుకునేది ఎవరు, నీ చిలక ద్వారా నాకు చెప్పించాలి. చిలకమ్మ ఎలక్షన్ గురించి, అధికారం గురించి ఎలా ఉందో చిలక. ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ జాతకం గురించి చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారు? మళ్ళీ ఖాళీ వచ్చింది. జగన్ భవిష్యత్తు గురించి అంతా తారుమారంగా అయిపోతుంది. జగన్ భవిష్యత్తు గురించి తారుమారంగా అయిపోతుంది అంటే ఇప్పుడు ఆలోచించడంలో, టెన్షన్ పడడంలో మొదలవుతుంది అన్నమాట. ఇప్పుడు అది ఈసారి ఎక్కువ అవకాశాలు మాత్రమే చూడండి, మొత్తం ఖాళీ కనిపించింది. అంటే జగన్ గారి పార్టీ వైఎస్ఆర్సిపి మొత్తం అధికారం కోల్పోతుంది, ఇట్లా ఖాళీ అయిపోతుందనే దాని అర్థం. అదే అర్థం. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా దాని అర్థం అదే కదా, టీడీపీకి, జనసేన, బీజేపీ ఈ కూటమికి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటావు మరి. ఎక్కువన్నాయి. అంటే అసలు అందులో ఏమీ లేదండి. ఏమీ లేదంటే జగన్ అయితే ఇక ఆలోచించడం, టెన్షన్ పడడంలో, తారుమంగా ఆలోచించడంలో మొదలవుతున్నాను అన్నమాట. ఇక ఖాళీగా అయిపోతుందని అది విషయం. ఇప్పుడు ఎన్ని ఖాళీ కార్డులు ఉంటాయి అందులో? ఒకటే ఉంటుంది. ఒకటే ఉంటుందా? ఆ ఒకటే వచ్చిందా? అన్నీ పెట్టారు, ఒకటే ఉంటుంది అందులో. అది కూడా చిలక ఆలోచించి ఆలోచించి టెన్షన్, అనుమానం పడుతూ తీసింది అది కూడా. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు అధికారంలోకి ప్రతిపక్ష కూటమి వచ్చింది అనుకుందాం, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందా లేదా, ఇదొకసారి నాకు చిలక ఏం చెప్తుందో చూడాలను. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా లేదా, ఛాన్స్ ఉందా లేదా? నా చిలకమ్మ, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా లేదా, ఛాన్స్ ఉందా లేదా చూ చిలక.
పవన్ కళ్యాణ్కి అయితే సూర్యభాగం వచ్చినారు, ఈశ్వర్ స్వామి వచ్చినారు, రాముడు వచ్చినారు, కృష్ణుడు వచ్చినారు. ఏ ఫోటోలు వచ్చినాయి ఒకసారి చూపించండి. త్రిమూర్తులు వచ్చినారు, కృష్ణుడు వచ్చినాడు, రాముడు స్వామి వచ్చినారు, ఈశ్వర్ స్వామి వచ్చినారు, సూర్యభాగం వచ్చినాడు. సూర్యభగవానుడు ఫస్ట్ మాత్రం చంద్రబాబుకి అవకాశం వస్తే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్ని దేవుడు ఫోటోలు ఉన్నాయండి ఒకే దాంట్లో. అంటే పవన్ కళ్యాణ్కి అంతమంది దేవుళ్ళు తోడుగా ఉన్నారని అర్థం. ఆ దేవుళ్ళు అందరూ తోడుగా ఉన్నారు అంటే ఆయన నిజాయితీగా పనిచేసే స్వభావం ఉంటుంది కాబట్టి. అది అందుకే నమ్మకంగా ఆయనకు నమ్ముకున్న దేవుడు కరెక్ట్ గా ఆయన వెనక ఉన్నాడు. అంటే భవిష్యత్తు ఉంటుంది అంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా. అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో చూద్దాం. బీజేపీనా అంటే ప్రధాని మళ్ళీ మోదీ గారు మళ్ళీ ప్రధాని అవుతారా, లేదంటే రాహుల్ గాంధీ గారికి ఏమన్నా అవకాశం వచ్చి ఈసారి ప్రధాన అయ్యే యోగం ఉందా తెలుసుకోవాలనుకుంటున్నా. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు ఒకసారి చిలకతో చెప్పించవా? కేంద్రంలో ఎవరు అధికారం వస్తారంట చూడు. సూర్యుడు వచ్చిన సూర్యభగవానుడు వచ్చిన సూర్యభగవానుడు ఎవరికి అనుకూలం? అనుకూలం అయితే మోదీకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆహా, మోదీకే ఎక్కువ అవకాశమా? అంటే సూర్యభగవానుడు మోదీకి ఎట్లా దానికి ఎట్లా చెప్పారు? ఇప్పుడు సూర్యభగవాన్ ఎట్లా అంటే అందరికీ ఎలుగు చూపిస్తాడు అన్నమాట. ఆ ఎలుగు ఉంటేనే చీకటి ఉంటే ఏం కనపడదు, ఎలుగు ఉంటే అందరికి కనిపిస్తుంది. ఆ మోదీ గారికి ఎట్లా మంచి చేస్తున్నాడు అట్లా అన్ని విధాలుగా మంచి ఉపాయాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే 10 సంవత్సరాల నుంచి వెలుగొందుతూ ఒక సూర్యుడు లాగా మోడీ ఉన్నాడు కాబట్టి అట్లా చెప్పావు. రాహుల్ గాంధీకి ఛాన్స్ లేదంటావు ఈసారి? అవకాశం అయితే కనిపించట్లేదు. ఈసారి కూడా ఎక్కువ కనిపించేవి మోడీకి కనిపిస్తున్నాయి. మోడీకే కనిపిస్తుంది అంటావు. ఓకే బ్రదర్, ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు, సెంట్రల్లో ఎవరు వస్తారో నీ చిలక కార్డు తీసిన దాన్ని బట్టి నువ్వు చెప్పావు, అంత బాగానే ఉంది. ఈ చిలకకి ఎట్లా ట్రైనింగ్ ఇస్తారా మీరు? ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ఉంటుంది అంటే ఎట్లా చేస్తారు ట్రైనింగ్? చిన్న పిల్లలు ఉన్నప్పుడు తెచ్చుకొని ట్రైనింగ్ ఇస్తాం. అప్పటి నుంచి మనం చెప్పినట్టు మనం రామచిలక ఇట్లాగే వచ్చి కార్డు తీయమంటే కార్డు తీసేస్తుంది. పేరు బట్టి తీసేస్తుంది. పేరు బట్టి తీసేస్తుంది. ట్రైనింగ్ ఎవరు ఇస్తారు చిలకకి? మేమే ఇస్తాం. మీరే ఇస్తారు? మరి అంత కరెక్ట్ తీస్తుందా లేదా అని చెప్పి కొంతమంది డౌట్ పడతారు కదా. ఎవరి అనుమానం వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళే అంటావు. ఓకే, అది మొత్తానికి ఈ రామచిలక అయితే ఎలక్షన్స్ గురించి చెప్పింది. ఇక్కడికి వచ్చేటటువంటి సాధారణ ప్రజలు ఎలాంటి సమస్యలు అడుగుతారు, వీడి గురించి కూడా కార్డు తీస్తుందని చెప్తున్నారు. నాకైతే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కాబట్టి తెలుసుకోవాలనిపించి ఇక్కడ కూర్చొని అడిగాను. ఏపీలో అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ కూటమికే విజయావకాశాలు ఎక్కువనాయని ఈ చిలక చెప్తోంది. సెంట్రల్లో మళ్ళీ మోదీ గారే అని చెప్తుంది. చూద్దాం ఈ చిలక చెప్పిన జోస్యం ఎంతవరకు నిజమవుతుంది. ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఫలితాల తర్వాత ఒకసారి మళ్ళీ వచ్చి మనం మాట్లాడదాం. యా, థ్యాంక్ యూ బ్రదర్.